ఇది మరీ ఓవర్గా లేదు. నేను వీడియో లెంత్ గురించి మాట్లాడుతున్నాను, మరి ఇంత లెంతా? ఒక పని చేద్దాం, 5 మినిట్స్ వీడియోని చూడండి, నచ్చకపోతుంటే డిస్లైక్ చేసి క్లోజ్ చేసేయండి. బికాస్ ఈ 5 మినిట్స్లో ఈ వీడియో రిలేటెడ్గా నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది. టాపిక్లోకి వెళ్లే ముందు నేను ఒక స్మాల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. మా క్లాస్మేట్ ఒక అమ్మాయి, వాళ్ళ ఫాదర్ తనని ఎలా చూసుకునే వాళ్ళంటే ఒక ప్రిన్సెస్ లా. తన లైఫ్లో ఏం కావాలనుకుంటే వస్తూ ఉండేది. సడన్ గా తను కొన్ని డేస్ కాలేజ్కి రావడం మానేసింది. ఏంటి అని కనుక్కుంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారన్నారు. నేను అనుకున్నాను, ఓకే ఆస్తులు ఉంటాయి అండ్ ప్రాపర్టీస్ ఉంటాయి, మోస్ట్లీ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏం మారదులే అనుకున్నాను. తన తన ఫ్యామిలీలో వచ్చిన ఫైనాన్షియల్ చేంజెస్ తను చెప్తున్నప్పుడు ఒక్కసారిగా నాకు కొంత షాకింగ్ అనిపించింది. యాక్చువల్లీ మా ఫాదర్ కూడా చనిపోయారు నా చిన్నప్పుడే, కానీ మా ఫాదర్ కి గవర్నమెంట్ జాబ్ ఉండేది, అది మా మదర్ కి వచ్చింది. సో మేము ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాము. అప్పట్లో నాకు దాని వాల్యూ తెలియలేదు, కానీ తను అలా చెప్తున్నప్పుడు మా ఫాదర్ చనిపోయినప్పుడు మాకు ఆ గవర్నమెంట్ జాబ్ రాకపోయింటే ఎంతలా మేము ఇంపాక్ట్ అయ్యేవాళ్ళం అని నాకు ఆ టైంలో భయం వేసింది. అండ్ యాక్చువల్ గా తన మాటల్లో వాళ్ళ ఫాదర్ చనిపోయారన్నంత బాధతో పాటు వాళ్ళ ఫాదర్ చనిపోయాక వాళ్ళ మదర్ తన తన బ్రదర్ కండిషన్స్ ఫైనాన్షియల్ గా ఇలా చేంజ్ అయిపోయాయని చెప్తూ బాధపడుతుండడం, అది ఇంకొక బాధ అవుతుండడం, ఆ ఎంటైర్ ఫ్యామిలీని ఎంత డీప్ గా ఇంపాక్ట్ చేసిందో తను చెప్తున్న మాటల్లో డెప్త్ నాకు అర్థమై నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో నేను టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ వీడియోస్ లో స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. ఇలా ఒక డెడికేటెడ్ వీడియో అండ్ ఆ వీడియో కూడా మీ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్, ఆల్మోస్ట్ 13 లాక్స్ మన వాళ్ళు చూసారు. అండ్ ఈ షార్ట్స్ అన్ని కూడా ఇన్సూరెన్స్ పై చేయడానికి మెయిన్ రీజన్ అదే. మరి చెప్పేశారు కదా ఆల్రెడీ ఆ వీడియోలో మొత్తం చెప్పారు, మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నారు? బికాస్ ఆ వీడియో కామెంట్ సెక్షన్ లో మీరు అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయే, నన్ను కూడా కొంత సర్ప్రైజ్ చేశాయి. అయ్యో రీసెంట్ టైమ్స్ లో మేము చాలా కంటెంట్ చూసేసాం, మాకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసు అంటారా? సరే వీటికి ఆన్సర్ చేయండి. ఒక స్మోక్ చేస్తున్న పర్సన్, సిగరెట్ తాగుతున్న వ్యక్తి ఇంకా స్మోకింగ్ ని వదిలేసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు తన ఇక్కడ ఉంటున్న ఆప్షన్ లో టొబాకోని యూజ్ చేసిన పర్సన్ లో పెట్టాలా, యూజ్ చేయని పర్సన్ లో పెట్టాలా? 10 లాక్స్ 20 లాక్స్ ఇలా తక్కువ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే లైఫ్ లో మనం ఎదిగే కొద్ది, లైక్ ఫస్ట్ చిల్డ్రన్, సెకండ్ చిల్డ్రన్ అండ్ మన రిలేటెడ్ గా ఇంకా ఇంకా బాధ్యతలు పెరుగుతున్నాయినప్పుడు మన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రీవియస్ టర్మ్ ఇన్సూరెన్స్ ని మనం గ్రాడ్యువల్ గా పెంచుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా? అది ఎలా పెంచుకోవాలి? అండ్ 5 లక్షల జీతం వస్తున్న అతను 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోగలరా? అసలు టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ జీతాన్ని బట్టి ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి? అండ్ 2 కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్న వ్యక్తి డైరెక్ట్ గా ఒకే కంపెనీ దగ్గర నుంచి 2 కోట్లు ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటరా, ఆర్ ఒక కంపెనీ దగ్గర నుంచి 1 కోటి ఇంకొక కంపెనీ దగ్గర నుంచి ఇంకొక కోటి తీసుకోవడం బెటరా? అండ్ వన్స్ మనం ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మన దగ్గర ప్రీమియం ని బాగానే కట్టించుకొని క్లెయిమ్ పాస్ చేయాలి. ఒక పర్సన్ చనిపోయాక తనకు సంబంధించిన డబ్బులు రావాలన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? అండ్ వీటన్నిటితో పాటు మెయిన్ గా లాస్ట్ వీడియో చేశాక కామెంట్ సెక్షన్ నేను గమనిస్తే నాకు అర్థమైంది, మీరు మొత్తం కాన్సెప్ట్స్ ని బాగానే చెప్పారు, కరెక్టే, కానీ మేము ప్రాక్టికల్ గా లోపలికి వెళ్లి ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ ని మేము అప్లై చేయలేకపోతున్నాం. మీరు డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి తీసుకువెళ్లి అక్కడ ఉంటున్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలని ప్రాక్టికల్ గా చెప్పుంటే మాకు ఇంకా బాగా అర్థమయ్యేదేమో అని మీ దగ్గర నుంచి వచ్చిన కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ని కూడా తీసుకొని ఈ వీడియోని చేస్తున్నాను. సో ఇందులో నేను ఇలా మీతో కెమెరాతో కనిపిస్తూ మాట్లాడేదానికంటే కూడా వెబ్సైట్ లోకి తీసుకువెళ్లి ఇది 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 సెలెక్ట్ చేయాలి, ఇది సెలెక్ట్ చేయకూడదు, ఇది క్లిక్ చేసి మీరు నష్టపోకండి, ఏవేవి సెలెక్ట్ చేసుకొని మీరు ముందుకెళ్లి మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ ఇంక్లూడింగ్ మన వీడియోస్ తో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలానే వినుంటారు కదా, ఈ ఒక్క వీడియోని ఫైనల్ గా వినండి. అండ్ నేను చెప్పగలను దీని తర్వాత ఇంక ఏ ఇతర టర్మ్ ఇన్సూరెన్స్ వీడియోని కూడా మీరు చూడరు, ఇంక్లూడింగ్ ఈ వీడియో. కంప్లీట్ డేటాని నేను మీ ముందుంచే ప్రయత్నం, ప్రాక్టికల్ గా ఉంచే ప్రయత్నం ఈ వీడియోలో చేయబోతున్నాను. అండ్ వీడియోని మొదలు పెట్టే ముందు పర్సనల్ ఫైనాన్స్ లో మన వాళ్ళందరికీ కంప్లీట్ నాలెడ్జ్ ని ఇవ్వాలని మేము స్టార్ట్ చేసిన ఈ సిరీస్ మీ అందరి ఆదరాభిమానాలతో ముందుకు నడుస్తూ ఉంది. మీరు ఫర్దర్ గా మా వెనకే ఉన్నారు, మీరు ఇలాంటి మంచి వీడియోస్ ని మాకు తీసుకురండి, మేము మీ వీడియోస్ ని సపోర్ట్ చేస్తాం అని మీరు అనుకుంటుంటే మీరు మాతో ఉన్నారని ఎస్ ఐఎమ్ విత్ యూ అని కామెంట్ చేస్తారా? అండ్ అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను కదా, వింటున్న ఏ పాయింట్ లో అయినా ఇది కదా నాకు తెలియాల్సిన పాయింట్, ఇది నేను ఇప్పటివరకు తెలుసుకోలేకపోయాను అని మీకు ఏ పాయింట్ లో అనిపించినా వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు బేసిక్ కంటెంట్ కొంత మాట్లాడతాను. ఆ వీడియోలో మాట్లాడింది కొంత మాట్లాడతాను, బికాస్ ఈ వీడియోనే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ వీడియోలో కూడా చెప్పాను ఇదే, మనకి కోట్లల్లో ఆస్తుంది అనుకోండి మనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఏం అక్కర్లేదు, బికాస్ మన తర్వాత మన ఫ్యామిలీకి డబ్బులు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేదు. అలా కాకుండా ఫ్యామిలీ మొత్తంలో మనమే మేజర్ గా సంపాదిస్తున్న పర్సన్ అయి అండ్ మనం బాధ్యతలు తీసుకోవాల్సిన వ్యక్తులు పేరెంట్స్, తోడబుట్టిన వాళ్ళు, వైఫ్, చిల్డ్రన్ ఇలా మనపై ఆధారపడుతూ మనం బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు మనతో ఉంటే వాళ్ళు మన జీతం పైనే మన సాలరీ పైనే ఆధారపడుతున్నప్పుడు మనం ఉండగా వాళ్ళ లైఫ్ ని ఎలా ప్లాన్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ని మనం ఇవ్వాలన్నది ప్లాన్ చేస్తూ ఉంటాం కదా. సాలరీ రాగానే మనం వీళ్ళకి ఇది తీసి ఇవ్వాలి, వాడికి ఆ ఫీజు కట్టాలి, వీళ్ళని ఇక్కడికి తీసుకువెళ్ళాలి, ఇవన్నీ ప్లాన్ చేస్తుంటాం. అవి ఎలా అయితే మన మైండ్ లోకి వస్తూ ఉంటాయో ఇఫ్ బై ఛాన్స్ మన హెల్త్ బాగాలేకో, మన టైం బాగోలేకో, ఆర్ ఇంకే ఇతర రీజన్ తో అయినా నాకు ఏదైనా అయితే మరి
మరి వీళ్ళ పరిస్థితి వాళ్ళు మనం లేకపోతే మెంటల్ గా ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతారు, చాలా బాధపడతారు. బట్ ఆ ఎమోషనల్ పెయిన్ కి ఫైనాన్షియల్ పెయిన్ కూడా యాడ్ అయింది అనుకోండి, ఇంకా డీప్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళపైన. సో ఎమోషనల్ పెయిన్ మనం క్లియర్ చేయలేం, బట్ ఫైనాన్షియల్ పెయిన్ వాళ్ళకి క్రియేట్ అవ్వకుండా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ లో టర్మ్ అని ఉందా, మీనింగ్ ఒక సర్టైన్ పీరియడ్ కి పక్కనే ఉంది ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్టు. లెట్స్ సే నాకు 25 ఇయర్స్ అనుకుందా, నా 25 ఇయర్స్ తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లలు పుట్టారు, అండ్ ఆ పిల్లలు వాళ్ళ చదువునంతా కంప్లీట్ చేసుకొని పెరిగి పెద్దయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక 25 ఇయర్స్ పడుతుంది అనుకుందాం. సో నా ఈ ఏజ్ నుంచి 25 ఇయర్స్ ఇప్పుడున్న నా ఏజ్ నుంచి ఇంకొక 25 ఇయర్స్ పాటు నా మీద బాధ్యతలు చాలానే ఉన్నాయి, పర్టికులర్ గా పిల్లల బాధ్యత నా మీద ఎక్కువ ఉందనుకున్నప్పుడు ఆ 25 ఇయర్స్ లో నాకు ఏదైనా జరిగితే వాళ్ళకేం కాకుండా ఉండడానికి ఈ 25 ఇయర్స్ కి సంబంధించిన ఇది ఒక టర్మ్ కదా, 25 ఇయర్స్ అనేది ఒక టర్మ్, దానికి ఇన్సూరెన్స్ తీసుకుంటాను. లిటరలీ మన వాళ్ళకి సంబంధించిన ఫ్యూచర్ లో నేను చేయాల్సిన పనుల్ని నేను లేకపోతే నాకు ఒక ప్రొటెక్షన్ కావాలి, నేను లేననే రీజన్ తో వాళ్ళ ఫ్యూచర్ నా కారణంగా ఆగకూడదు అనుకున్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ కి మనం ఇచ్చే భరోసా, మన ఇంట్లో వాళ్ళకి మనం ఆర్థికంగా క్రియేట్ చేసే భరోసానే టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, బోల్డ్ ఉన్నాయి ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా. మీరు బ్యాంక్ కి వెళ్ళినా, ఏజెంట్స్, ఈ డెబిట్ కార్డ్స్ తీసుకుంటున్నా, బయట మనకి గవర్నమెంట్ రిలేటెడ్ గాను, పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ గాను మల్టిపుల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. మరి వాటన్నిటిలోకి టర్మ్ ఇన్సూరెన్స్ నే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, వై ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మీరు వినే వేటిల్లో కూడా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తప్పితే ఇంకా మీరు ఏదైనా సెలెక్ట్ చేయండి. అక్కడ మీరు 1 కోటి రూపాయలు మీ ఫ్యామిలీకి ఇవ్వాలనుకున్నా, 2 కోట్లు మీ ఫ్యామిలీకి ఇవ్వాలనుకున్నా, అది మీ జీతం ఎక్కువ వస్తూ మీరు ఒక 3 కోట్లు 5 కోట్లు ఇవ్వాలనుకున్నా అక్కడెక్కడా మీకు పాసిబిలిటీ ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ లో మాత్రమే మన దగ్గర నుంచి తక్కువ ప్రీమియం తీసుకుంటూ పెద్ద మొత్తంలో డబ్బులు మనం ఫ్యామిలీకి ఇవ్వగలిగే ఆప్షన్ ఉంది. బికాస్ నాకు ఏదైనా జరిగితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళకి ఆదరణగా ఉండే డబ్బులు కాదు నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటుంది. వాళ్ళు వాళ్ళ జీవితాంతం ఆ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ వేసినా అది ఇంకేదైనా రూట్ లో వాళ్ళు రెగ్యులర్ ఇన్కమ్ నేను ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మన దగ్గర బిగ్ క్యాపిటల్ ఉంటే అనేది నేను ఈ వీడియోలో చెప్పాను కదా, ఆ రూట్స్ ద్వారా వాళ్ళు ఆ డబ్బులను అక్కడ పెడుతున్నా వాళ్ళకి రెగ్యులర్ గా మంత్లీ మంత్లీ ఆ క్యాపిటల్ అలానే ఉంటూ ప్రతి నెల వాళ్ళకి డబ్బులు వచ్చే మెథడ్స్ లో వాళ్ళకి రిటర్న్ వచ్చేంత పెద్ద క్యాపిటల్ నేను వాళ్ళకి ఇవ్వాలనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ తప్పితే మనకి ఇంకొక ఆప్షన్ లేదు. సరే అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి అనుకుంటారు, ఇప్పుడే కదా నాకు సాలరీ రావడం స్టార్ట్ అయింది అప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి, అప్పుడే నాకేమైంది, నాకేమైనా ఏజ్ అయిపోయిందా. ఈ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, అది నేను మీకు లైవ్ లో తీసుకెళ్లి చూపిస్తాను. ఎందుకు ముందే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎందుకు డిలే చేయకూడదు అనేది థిరిటికల్ గా వద్దు, ప్రాక్టికల్ గానే చూపిస్తాను ప్రతిది ప్రాక్టికల్ గా. సో ఏజ్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు ఎవరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మీ పైన ఎవరి బాధ్యతలైనా ఉన్నాయా, ఇఫ్ మీ రోల్ అక్కడ ఎంప్టీ అవుతుంటే ఎమోషనల్ గా ఇంపాక్ట్ అవడంతో పాటు ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అవుతారు, చాలా ఇబ్బందులు పడతారని మీకు అనిపిస్తుందా, సెకండ్ థింకింగ్ వద్దు, వెంటనే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. బికాస్ ఈ హార్ట్ అటాక్స్ అండ్ ఇతర డిసీజెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్న డిసీజెస్ వచ్చే 30 నిమిషాల బిఫోర్ కూడా ఆ పర్సన్ కి తెలియదు నిజంగా ఆ పర్సన్ అలా చనిపోతున్నారని, అండ్ మనలో కూడా ఎవరికి తెలియదు ఆ నెక్స్ట్ మినిట్ ఆ నెక్స్ట్ డే ఏమవుతుందని. సో కాబట్టి ఏమవుతుందిలే అనే ఆ నెగ్లిజెన్స్ బదులు మనం చాలా తక్కువ ప్రీమియం కడుతూ మన వాళ్ళని ఫైనాన్షియల్ గా సెక్యూర్డ్ గా ఉంచే ఆప్షన్ మన కళ్ళ ఉన్నప్పుడు మరి మనం ఎందుకు నెగ్లెక్ట్ చేసినట్టు, రీజన్ ఏంటి? సో ఎవరి పైన అయితే బాధ్యతలు ఉన్నాయి అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లేదు, నా వైఫ్ జాబ్ చేస్తుంది, నేను జాబ్ చేస్తున్నాను, నాకు మంచి జీతాలే వస్తున్నాయి, నేను టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, నేను లేకపోయినా నా వైఫ్ దగ్గర ఉంటున్న సాలరీ తను హ్యాపీగానే బతుకుతుంది, తను తన పిల్లల్ని చూసుకోగలరు అనుకున్నా. మీరు ఒకవేళ లోన్స్ పెట్టుంటే, హోమ్ లోన్ పెట్టున్నా, పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకుని వాటికి లోన్ పెట్టున్నా, అది ఇతర ఏదైనా లయబిలిటీస్ మీ పైన అప్పులు ఉంటున్నా తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. బికాస్ ఇద్దరు కలిసి ఏదైనా లోన్స్ తీసుకున్నప్పుడు ఒక పర్సన్ లేకపోతే ఆ లోన్ భారం అంతా ఇంకొకరి మీద పడుతూ అప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. సో మీ మీద పర్సన్స్ రిలేటెడ్ గా భారం ఉంటున్నా, లోన్స్ రిలేటెడ్ గా భారం ఉంటున్నా, ఆర్ మీ తర్వాత మీ ఫ్యామిలీ అసలు ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బందుల్ని పడకూడదని అనుకుంటున్నా, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి. ఏ ఏజ్ లో తీసుకోవాలి, ఇక్కడ నుంచి మనం ప్రతిదీ ప్రాక్టికల్ గానే గమనిద్దాం. సో దీనికోసం ఒక వెబ్సైట్ ని తీసుకోవాలి, నేను పాలసీ బజార్ వెబ్సైట్ ని తీసుకుంటున్నాను. ఎందుకు పాలసీ బజార్, ఇంకే ఇతర వెబ్సైట్స్ లేవా, నేను ఇంకేదైనా వెబ్సైట్ లో తీసుకుంటాను, హ్యాపీగా తీసుకోండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా ఇదే వాడండి, ఇందులోనే బెస్ట్ అని నేను చెప్పట్లేదు. నేను యూజ్ చేస్తున్న వెబ్సైట్, నేను పర్సనల్ గా ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకునే వెబ్సైట్ కాబట్టి ఇది మీకు చెప్తున్నాను. సో ఎగ్జాక్ట్లీ ఈ పేజ్ కి రావడానికి మన ఛానల్ కి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్లీ టర్మ్ ఇన్సూరెన్స్ ఈ పేజ్ కి వస్తారు. ఇక్కడ మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి, మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్. నెక్స్ట్ ఇది క్లిక్ చేయండి, ఇక్కడ డీటెయిల్స్ అడుగుతున్నారు చూడండి, మీ ఆక్యుపేషన్ ఏంటి, సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా, సాలరీడ్, మీ యాన్యువల్ ఇన్కమ్
ఇన్కమ్ ఎంత? ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు అడిగాను కదా ఒక క్వశ్చన్, 5 లాక్స్ సంపాదిస్తున్న వ్యక్తికి 2 క్రోర్ ఇన్సూరెన్స్ వస్తుందా అని. రాదు, ఇవ్వరు. ఎందుకంటే యూజువల్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాయంటే మన ఇన్కమ్ ఎంతైతే వస్తుందో దానికి 20 నుంచి 25 రెట్లు మినిమం 10 టైమ్స్ నుంచి మాక్సిమం 20 ఆర్ 25 టైమ్స్ దగ్గరగా మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చూస్తాయి. సో అలా చూస్తే 5 లాక్స్ సంపాదిస్తున్న వ్యక్తికి 20 టైమ్స్ అంటే ఎంత? 1 క్రోర్ ఆర్ మాక్సిమం 1 క్రోర్ 25 లాక్స్. ఇంతవరకు ఇవ్వడానికి మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇష్టపడతాయి. సో మీకు ఒక 5 లాక్స్ యాన్యువల్ సాలరీ వస్తుంటే అరౌండ్ 1 క్రోర్ వరకు, 10 లాక్ వస్తుంటే అరౌండ్ 2 క్రోర్ వరకు కూడా మీరు ఇన్సూరెన్స్ ని తీసుకోవచ్చు. లెట్స్ సే నాకు ఒక 10 లాక్స్ టు 15 లాక్స్ సాలరీ వస్తుంది అనుకుందాం, అండ్ నేను గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యాను. ఇది ఇంపార్టెంట్, మిమ్మల్ని ఇది అడుగుతారు. నేను స్టార్టింగ్ లో చూపించాను కదా, మీరు స్మోక్ చేస్తారా, టొబాకో చూ చేస్తారా అని అడుగుతారు. మీరు టొబాకో ప్రొడక్ట్స్ వాడుతుంటారా, స్మోక్ చేస్తుంటారా అని. దెన్ ఇక్కడే మీకు క్లియర్ గా ఆన్సర్ ఉంటుంది. 12 మంత్స్ కి బిఫోర్ మీన్స్ మీరు లాస్ట్ 12 మంత్స్ లో ఎప్పుడైనా సిగరెట్ కానీ టొబాకో కానీ వాడుంటే దెన్ ఎస్ అని, వాడనట్లయితే నో అని టైప్ చేయాలి. లెట్స్ సే నేను చాలా ఇయర్స్ స్మోక్ చేశాను కానీ గత 4-5 నెలల నుంచి స్మోక్ చెయ్యట్లేదు, నేను ఇక్కడ నో పెట్టకూడదు, నేను ఇక్కడ ఎస్ అనే పెట్టాలి. అలా కాకుండా నేను లాస్ట్ 1 ఇయర్ మీన్స్ లాస్ట్ 12 మంత్స్ నుంచి నేను స్మోక్ చేయట్లేదు, దెన్ అప్పుడు నేను నో అని పెట్టచ్చు. సో మన రిస్క్ తీసుకోకుండా ఇక్కడ మనల్ని 12 మంత్స్ అడుగుతున్నారు, ఒకవేళ నేను 12 మంత్స్ నుంచి స్మోక్ చేయకపోతుంటే నేను నో అని పెట్టేస్తాను. అండ్ ఈ ఇమేజ్ ను కూడా గమనించండి, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. నేను స్టార్టింగ్ లో పెట్టిన నా డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి నా ఏజ్, నేను ఒక నాన్ స్మోకర్, నా సాలరీ ఇక్కడ మీకు పైన కనిపిస్తుంటుంది. కంపేర్ ప్లాన్స్ అని, సార్ట్, ఫిల్టర్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. అండ్ ఈ పాలసీ బజార్ కింద మీకు రిటర్న్ ఆన్ మై ప్రీమియం ప్లాన్స్ అని ఉంటది, కిందే 23% కస్టమర్స్ దాన్ని చూస్ చేసుకున్నారని కూడా మీకు సజెస్ట్ చేస్తుంటారు. ఈ ట్రాప్ లో అసలు పడద్దు. ఈ లాజిక్ కూడా నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంత టైం కి, బట్ ఫస్ట్ లో కూడా ఒకసారి చెప్తాను, నెక్స్ట్ ఇంకొకసారి చెప్తాను, సో దట్ మీ మైండ్ లో అలా రిజిస్టర్ అయిపోయి ఉంటది. ఇక్కడ రిటర్న్ మై ప్రీమియం ఈ ప్లాన్ కానీ, అండ్ మీరు బై చేసేటప్పుడు రెగ్యులర్ పే కాకుండా లిమిటెడ్ పే అని కనిపిస్తుంటది. ఈ రెండు ఇంకొకసారి చెప్తున్నాను, లిమిటెడ్ పే మనకి ఏదో సేవ్ అయిపోతుందని, ఇక్కడ 1.24 లాక్స్ సేవ్ అయిపోతుందని చూపించేది కానీ, 23% కస్టమర్స్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు, మీరు కూడా ఇది సెలెక్ట్ చేసుకోండి అని మనకు చెప్పే ఈ రెండు కానీ కంప్లీట్ గా నేను అవాయిడ్ చేస్తాను. నన్ను అడిగితే కనీసం ఎఫ్డి ఎలా వేయాలో తెలిసిన వ్యక్తికి ఈ రెండు ఒక పెద్ద ట్రాప్. జస్ట్ అలా గుర్తుంచేసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాయింట్ ని ఫైనాన్షియల్ ఫీల్డ్ లో ఉంటున్న ఎవరు కూడా డిఫర్ అవ్వరు, ఎవరు కూడా తను చెప్పింది రాంగ్ అని చెప్పరు, బికాస్ వాళ్ళకి తెలుసు అసలు విషయం ఏంటని. ఇది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ ఇక్కడ ఉంటున్నది స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటూ వెళ్దాం. తర్వాత మనం ప్రొసీడ్ అవుతున్నప్పుడు రెగ్యులర్ పే దగ్గరకు వచ్చినప్పుడు నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయిపోయిందా? ఇక్కడికి వచ్చాక ఇన్సూరర్ దగ్గర మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దగ్గర మనకేం హండ్రెడ్స్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లేవు, ఒక 20-25 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయంతే. అందులోనూ మనం రెగ్యులర్ గా వినే పేర్లు ఏమేమి ఉంటాయి చెప్పండి? ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మ్యాక్స్, టాటా ఏఐఏ, అండ్ ఇవి అండ్ మెజారిటీ ఆఫ్ ఇక్కడ ఉండేటివి కూడా రెగ్యులర్ గా చాలా పీపుల్ తీసుకునేవే. కాబట్టి ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మిగిలినవన్నీ వేస్ట్ అని కాదు. బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అండ్ మనకు కావాల్సిన ఆప్షన్స్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఉంటాయో అదే మనకు సంబంధించిన బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్. దాని రిలేటెడ్ గా చూడాల్సిన స్టెప్స్ అన్ని కూడా చెప్తాను. బట్ ఎస్, ఇక్కడికి వచ్చారంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీకి సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ అవే చూపించమంటారా అని అడుగుతుంది, అది సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఒక్కసారి మీరు పైకి దీన్ని స్క్రోల్ చేస్తే ఇవన్నీ కూడా వస్తాయి. మీ ఆప్షన్స్ లో మీ ఫ్యామిలీకి ఈ డబ్బులు ఎలా వెళ్ళాలి? లెట్స్ ఇక్కడ నేను 1 క్రోర్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఆ డబ్బులంతా ఒకేసారి మీ ఫ్యామిలీకి వెళ్ళిపోవాలా, ఆర్ ఆ 1 క్రోర్ వాళ్ళు ఎలా వాడుకుంటారు, వాళ్ళకి ఏం తెలియకపోతే ఆ 1 క్రోర్ తెలిసిన బంధువులు వాళ్ళందరికి ఇచ్చేస్తే పోతుంది కదా? అలా కాకుండా మంత్లీ వాళ్ళకి, లెట్స్ మీరు 50,000 పెట్టారు, ఈ 1 క్రోర్ లోంచి నెల నెల వాళ్ళకి 50,000 వెళ్తుంది. అలా ఆప్షన్ ఉండే టర్మ్ ఇన్సూరెన్సెస్ కావాలా, లేదు కొంత లంసం కొంత మంత్లీ అలా వెళ్ళేలా మీ టర్మ్ ఇన్సూరెన్స్ ని ఇవ్వాలనుకుంటున్నారని అడుగుతుంది. బట్ ఇక్కడ మనకి ఏమనిపిస్తుంది అంటే ఓకే మంత్లీ ఇన్కమ్ లా వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లెట్స్ సే నేను 1 కోటి రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ వేశాను, కొన్ని సంవత్సరాల తర్వాత సడన్ గా నాకు ఏదైనా జరిగి నేను చనిపోతే ఆ 1 కోటి రూపాయల్లో నుంచి 50,000 నా ఫ్యామిలీకి వెళ్ళాలని నేను మంత్లీ ఇన్కమ్ లో పెడితే 50,000 ఇస్తుంటారు కరెక్టే, కానీ నా అసలుకి 1 రూపాయి వడ్డీ కూడా ఇవ్వరు. నా అసలుకి వడ్డీ ఇవ్వకుండా నా అసలులోంచి డబ్బులు ఇవ్వడం ఏముంది? ఆ అసలే వాళ్ళకి వెళ్తే కనీసం దాన్ని వాళ్ళు బ్యాంక్ లో వేసుకున్నా మంచిగానే డబ్బులు వస్తుంది కదా, వడ్డీ వస్తుంది కదా. స్టాక్ మార్కెట్ వరకు వెళ్ళట్లేదు. ఇండెక్స్ ఫండ్స్ 12%, 13% రిటర్న్స్, ఈక్విటీ ఇవేవి కూడా నేను చెప్పట్లేదు, డెట్ ఇవేవి కూడొద్దు. ఫిక్స్డ్ డిపాజిట్ ఆ వడ్డీ అయినా రావాలి కదా, అట్లీస్ట్ సేవింగ్స్ అకౌంట్ ఆ వడ్డీ అయినా రావాలి కదా. వడ్డీ రాదు, మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ వద్దు, లంసం పేఅవుట్ ని సెలెక్ట్ చేయండి. మరి అంత డబ్బులు వాళ్ళు ఏం చేసుకోగలరు? వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా డబ్బులు ఏమైనా చేయాలంటే. ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఉన్న ఆప్షన్స్ అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక లంసం డబ్బులు వస్తే నెల నెల మనం రెగ్యులర్ ఇన్కమ్ ఎలా పొందాలి ఈ వీడియోలో ఉంటుంది. సో నేనైతే లంసంనే పెట్టుకుంటాను పర్సనల్ గా నేనైతే. అండ్ కింద 0 కాస్ట్ ప్లాన్స్, రిటర్న్ ఆన్ ప్రీమియం
ప్రీమియం ప్లాన్స్, ఇంక్రీజింగ్ కవర్ ప్లాన్స్, గెట్ కవరేజ్ అప్ టు 100 ఇయర్స్. 100 ఇయర్స్ వరకు మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, జరిగేది ఏంటంటే ఇక్కడ ప్రెసెంట్ మనకి 1005 ప్రీమియం ఉంది కదా. ఒకవేళ నేను 100 ఇయర్స్ సెలెక్ట్ చేశాను అనుకోండి 100 సంవత్సరాల పాటు కావాలని, నా ప్రీమియం ఎంత పెరిగింది? 1000 లో ఉన్నది కాస్త ఎంత పెరిగింది? నియర్లీ 2000 వరకు, 2500 వరకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను 100 సంవత్సరాలకి నాకు టర్మ్ ఇన్సూరెన్స్ కావాలని నేను ఇప్పటి నుంచే ఎందుకు ఇన్ని వేలు కడుతూ వెళ్ళడం? నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నా పిల్లలు వాళ్ళు వాళ్ళ కాలపై నిలబడి వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నప్పుడు నాకు ఆ టైంలో పెద్ద డబ్బులు వచ్చి నేనేం చేసుకుంటాను? సరే నా తర్వాత నా వాళ్ళకి వస్తుంది కదా అంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంది కదా. 100 సంవత్సరాలు అంటే 80-90 ఏళ్ళు బ్రతకడం కష్టమే. ఆ టైంలో ఎలానో చనిపోతాం కాబట్టి 60-70 ఏళ్ళు వరకు వేసిన వాళ్ళు ఇంకో 20 సంవత్సరాలు వేస్తే పెద్ద డబ్బులు మన ఇంట్లో వాళ్ళకి వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ కట్టే 1000 కాస్త 2000-3000 అయిపోతుంటే, ఆరు మనం కడుతున్న దానికంటే ఎంతైతే ఎక్కువ కడుతున్నామో అదే డబ్బులు మనం స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ లో వేసి 12% సిఏజీఆర్ లెక్క గ్రోత్ చూసినా అదే దీనికంటే బెటర్ రిటర్న్ మనకి ఇస్తుంది. సో మనకి ఏం కావాలో అది మాత్రమే మనం తీసుకోవాలి. ఎక్స్ట్రాగా ఏం కనిపిస్తుంది అది ఎప్పుడు టచ్ అయ్యేది ఇన్సూరెన్స్ లో. ఇన్సూరెన్స్ లో ఎలా ఉంటుంది అంటే మనం వెళ్ళేది ఆపిల్ కోసం, కానీ అక్కడ మనకి చాలా ఫ్రూట్స్ కనిపించేసరికి ఓకే అది మంచిదే కదా, ఇది మంచిదే కదా అని బాస్కెట్ అంతా ఫిల్ చేస్తాం, కానీ అది మనకి మంచిది కాదు. సో ఇక్కడ ఏవి కూడా మనం సెలెక్ట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఇక్కడ ఏది సెలెక్ట్ చేయదు. పేమెంట్ మోడ్ మంత్లీనా ఇయర్లీనా, మీకు ఏది కంఫర్టబుల్, మంత్లీ మంత్లీ కడతారా లేదా ఏదైనా మంత్ స్కిప్ అయిపోతుందని ఇయర్లీ కడతారా, అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అంతే. ఇంక ఇక్కడతో మనం సెలెక్ట్ చేసేది ఏం లేదు. దాని పక్కన లైఫ్ కవర్ ఎంత కావాలి చెప్పండి. ఒక పర్సన్ కి ఎంత లైఫ్ కవర్ ఉంటే బెటర్ అంటారు, వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇవ్వడం మంచిదంటారు? జెన్యున్ గా మాట్లాడుకుందాం. నా ఫ్యామిలీకి నా తర్వాత 10 కోట్లు వచ్చినా నేను హ్యాపీయే, నా తర్వాత వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ గా బాగుంటే అంత మంచిది. కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి అలా ఇవ్వవు. మీకు 5 లక్షలు జీతం వస్తుంటే ఇన్ ద మాక్సిమం కేస్ మీన్స్ అది అప్పర్ లిమిట్, ఇంకా 25 టైమ్స్ ఇస్తాయి. సో కాబట్టి మన 5 లాక్స్ మన యాన్యువల్ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ కాదు, యాన్యువల్ ఇన్కమ్ మల్టిప్లైడ్ బై 25. 5 లాక్స్ మల్టిప్లైడ్ బై 25, 1 crore 25 lakhs మన మ్యాక్స్. సో 1 crore 25 ఓకే, మీకు 10 లాక్స్ ఉంది, మీకు 2 crore or 2 crore 50 lakhs మ్యాక్స్, ఆర్ ఇంకంతకంటే శాలరీ ఎక్కువ ఉంటే అలా వస్తుంది. సో ఇక్కడ నేను 10 లాక్స్ పెట్టాను కాబట్టి నేను 2 crore 2 crore 50 lakhs వరకు కూడా నేను పెట్టచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ ని. ఇక ఇది మన చాయిస్, 2 crore పెట్టాలా 2 crore 50 పెట్టాలా అని. ఒకసారి చూద్దాం, గమనిద్దాం ప్రీమియంస్ ఎలా మారుతుంది. 2 crore పెట్టాను అనుకోండి, 1482 rupees నేను కట్టాలి ప్రతి నెల. అదే 2 crore 50 పెడితే 1679. అది ఏదైతే ఎక్కువ అవుతుందో దాంతో నాకు 50 lakhs వస్తుంది. సో ఇదైతే మనం ఎక్స్ట్రా పే చేస్తున్నామో అది 50 lakhs కోసం. 2 crore సరిపోతుంది, నేను ఇంతే పే చేస్తాను అనుకుంటే ఇదే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని పక్కన కవర్ ఎన్ని సంవత్సరాలకు కావాలి, ఇది ప్యూర్లీ మన మీద బాధ్యతలు ఎంతవరకు ఉంటాయన్న దాన్ని బట్టి ఉంటుంది మనం ఎంతవరకు సెలెక్ట్ చేయాలన్నది. యూజువల్ గా ఒక ఏజ్ చెప్పేస్తూ ఉంటాం, 60 ఇయర్స్, 65, 70, 75, 80 ఏదో ఏజ్లు మాట్లాడుకుంటుంటాం. కానీ ఇది మెయిన్ గా డిపెండ్ అయ్యేది మనకి పెళ్లి ఎప్పుడు అవుతుంది అనే దాని మీద. బికాస్ కొంతమంది పెళ్లి లేట్ గా చేసుకుంటారు, 30, 35 వచ్చి ఈవెన్ 40 కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి 40 ఇయర్స్ కి మ్యారేజ్ చేసుకుంటారు, మనకి 40 ఇయర్స్ లో పెళ్ళి ఇంకొక 30 ఇయర్స్ లో మన బాధ్యతలన్నీ కంప్లీట్ అయితే అప్పుడు 70 ఇయర్స్ వరకు కూడా మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు 22, 23, or 25 ఇయర్స్ లో పెళ్లి అయిపోయిన వ్యక్తి ఇంకో 25, 30 ఇయర్స్ లో తన బాధ్యతలన్నీ కంప్లీట్ అయిపోతుంటే తను 50, 55 ఇయర్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. బాధ్యతలు ఎప్పటికి కంప్లీట్ అవుతాయి అనుకుంటున్నారు, అప్పటి వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే మనకి సరిపోతుంది. బికాస్ దాని తర్వాత ఆ బాధ్యతల్ని తీసుకోవడానికి మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉంటారు, ఆర్ అట్లీస్ట్ మనకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్. మన జాబ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది జస్ట్ ఇన్సూరెన్స్ పార్ట్, మనం వేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఆ పాయింట్ కి మనకి రిటర్న్స్ ఇచ్చి ఉంటాయి. సో ఇది రిటర్న్స్ కోసం వేస్తున్నట్లు చూడకూడదు కదా. మన తర్వాత మన వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు వేస్తుంటే వాళ్ళకి రిటర్న్ వచ్చేస్తుంది అనుకోకూడదు కదా. మనం నిజంగా మన వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలనుకుంటే అది త్రూ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా కాదు. ఇక్కడ మనం ఎంత కావాలంత తీసుకొని మిగిలింది ఇన్వెస్ట్మెంట్ ద్వారా మంచి రిటర్న్ ని క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం బెటర్. సో కాబట్టి నాకు 26 ఇయర్స్ ఉన్నాయి, నేను ఒక 24 ఇయర్స్ కి నా బాధ్యతలన్నీ నాకు క్లియర్ అవుతాయి అనుకుంటే నాకు ఒక 34 ఇయర్స్ ఇక్కడి నుంచి నేను పెళ్లి చేసుకుని నెక్స్ట్ పిల్లలు అండ్ వాళ్ళ రిలేటెడ్ గా బాధ్యతలు అవన్నీ నాకు ఒక 34 ఇయర్స్ కి కంప్లీట్ అవుతాయి. టోటల్గా నాకు 60 ఇయర్స్ వచ్చేంత వరకు నాకు ఇన్సూరెన్స్ కావాలంటే 60 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటాను. దాని పక్కన క్లెయిమ్ సెటిల్డ్ అని ఉంటుంది, దాని మీనింగ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పర్సంటేజ్, 97.9, 99.3, 99.5, 98.5. ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో, ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి, లెట్స్ సే 100 క్లెయిమ్స్ వెళ్ళాయి అనుకుందాం. ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు చనిపోయారు అని చనిపోయిన వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ కావాలని ఏ ఇన్సూరెన్స్ దగ్గరకు వెళ్ళారో ఆ ఇన్సూరెన్స్ దగ్గర క్లెయిమ్ పెట్టుకుంటే 100 లో ఎన్ని పాస్ అయ్యాయి, 100 లో ఒకవేళ 98 క్లెయిమ్స్ పాస్ చేస్తున్నారు, ఇక్కడ చూస్తే 97.9% పాస్ చేస్తున్నారంటే అంత మందికి వీళ్ళు పే చేస్తున్నట్టు. ఇక్కడ 99.3, ఇక్కడ 99.5, అది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. క్లెయిమ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పాలసీస్ సెటిల్డ్, క్లెయిమ్ సెటిల్డ్, ఇది క్లెయిమ్ సెటిల్మెంట్ ఇక్కడ ఉంటుంది. అమౌంట్ ఎంతెంత సెటిల్ చేస్తున్నాయని అది ప్రెసెంట్ ఈ వెబ్సైట్ లో ఉండదు, బట్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మనకు ఐఆర్డిఏ వాళ్ళు ఈ బుక్లెట్ లో మనకు ఆ డేటాని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఆ పీడిఎఫ్ లో కూడా చూపిస్తాను. ఇది కూడా 133 పేజ్ నెంబర్ దగ్గరకు వచ్చారంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఎన్ని క్లెయిమ్స్ ఇష్యూ అయ్యాయి అండ్ ఆ క్లెయిమ్స్ రిలేటెడ్ గా అమౌంట్ ఎంత,
ఇనిషియేట్ అయిన క్లెయిమ్స్ ఏంటి, పాస్ అయిన క్లెయిమ్స్ ఏంటి, టోటల్ క్లెయిమ్స్ ఎన్ని సెటిల్ అయ్యాయి విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ పాలసీస్ పరంగాను అమౌంట్ పరంగాను, ఎంత ఇనిషియేట్ అయింది, ఎంత వాళ్ళు కంప్లీట్ చేశారనే డేటా మనకి పీడిఎఫ్లో ఉంటుంది. ప్రాక్టికలీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇవి మంచిగానే పాస్ చేస్తాయి. ఇవి చిన్న చిన్న కంపెనీస్, అప్పుడే వచ్చిన కంపెనీస్, వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పోయినా పర్లేదు, పెద్ద పెద్ద ఇన్సూరెన్స్లు ఆపేద్దాం అనుకుంటాయి. కానీ మెజారిటీ ఆఫ్ కంపెనీస్ బిగ్ క్లెయిమ్స్ ని వితౌట్ ఎనీ వాళ్ళకి రీజన్ దొరకపోతుంటే ఖచ్చితంగా పాస్ చేయాలి. ఒకవేళ పాస్ చేయకపోతూ ఉంటే దెన్ అండర్ సెక్షన్ 45 మనం ఇన్సూరెన్స్ తీసుకొని ఏదైనా ఇష్యూ ఉంటే అది మనకి 3 ఇయర్స్ లోపే ఆ ఇన్సూరెన్స్ ని రిజెక్ట్ చేయడమా, ఆర్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అది క్యాన్సిల్ చేయడమా, అది చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీ. అలా కాకుండా 3 ఇయర్స్ తర్వాత మనం ఎన్నో ఇయర్స్ డబ్బులు కడుతూ కడుతూ ఉండి లాస్ట్ క్లెయిమ్ టైంలోనో లేకపోతే ఏదో ఒక రీజన్ తో ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు ఈ రీజన్స్ ఉన్నాయి అప్పుడు అబద్ధం చెప్పారు అని చెప్పి ఏదో ఒకటి చూపిస్తూ వాళ్ళు క్లెయిమ్ ని రిజెక్ట్ చేయాలని ప్రయత్నిస్తే అది జరగదు. అది ఏదున్నా వాళ్ళు ఫస్ట్ 3 ఇయర్స్ లోనే చేసుండాలి అండర్ సెక్షన్ 45. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఈ చిన్న చిన్న రీజన్స్ ని చూపిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన పాలసీని ఆర్ మన వాళ్ళు అప్లై చేసిన క్లెయిమ్ ని రిజెక్ట్ చేయడానికి లేదు. ఇది క్లియర్ కదా? ఇప్పుడు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఇక్కడ కనిపిస్తున్న అన్ని కూడా మంచి ఇన్సూరెన్స్లే, కానీ కొన్ని కొన్ని ఇన్సూరెన్సెస్ కి కొన్ని కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇది మీరు గమనించండి. ఫస్ట్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మనకి ఏ బెనిఫిట్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడ మనీ కనిపిస్తుంటుందా అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి రెగ్యులర్ పే, లిమిటెడ్ పే వద్దు, రెగ్యులర్ పే దగ్గరకు వచ్చి ప్రొసీడ్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ స్క్రోల్ చేశారంటే మీ పాలసీ రిలేటెడ్ గా ఉంటున్న బెనిఫిట్స్ లో మీరు గమనించండి. మనకి యాక్సిడెంట్ అయ్యి ఏదైనా డిసేబిలిటీ జరిగింది అనుకోండి, మనకి ఒక మన బాడీ పార్ట్స్ రిలేటెడ్ ఏదైనా డిసేబిలిటీ జరిగితే నెక్స్ట్ మనం ఏ ప్రీమియం కూడా కట్టాల్సిన అవసరం లేదంటున్నారు. అండ్ మనకి కొన్ని టర్మినల్ ఇల్నెస్ లైక్ పెద్ద పెద్ద జబ్బులు వస్తున్నా వాటి రిలేటెడ్ గాను బెనిఫిట్ ఉందంటున్నారు. ఇది నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్, ది లైఫ్ స్టేజ్ బెనిఫిట్. నాకు పెళ్ళి అవ్వలేదు, నేను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, ఏముందిలే అని ఒక 20 లాక్స్ తీసుకున్నాను అనుకుందాం. కానీ పెళ్ళి అయిన తర్వాత, ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు, సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు, ఇలా నా లైఫ్ లో ఉంటున్న ఇంపార్టెంట్ స్టేజెస్ లో టైం టు టైం నేను నా టర్మ్ ఇన్సూరెన్స్ ని పెంచుకోవచ్చు. ఇది అన్నిటికీ ఉండదు, కొన్ని కొన్ని ఇన్సూరెన్స్లకే ఉంటుంది. అది దీని ఒక్కదానికే ఉందని చెప్పట్లేదు. మీరు కంపేర్ చేసుకోండి. ఇది ఒకవేళ మీరు ఫ్యూచర్లో యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు, పెళ్ళాక పిల్లలు పుట్టాక అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ పెంచుకోవాలనుకుంటున్నారు, దెన్ అప్పుడు మనం ఈ ఆప్షన్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఏ ఏజ్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? ఫ్రెండ్స్, నా ఏజ్ ఒకవేళ 1997లో నేను పుట్టాను అనుకుంటే 26 ఇయర్స్ కదా, 26 ఇయర్స్కి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ది 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ నాకు 1,005 rupees పడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నా ఏజ్ 1997 కాదు, ఇంకొక 10 ఇయర్స్ ముందు పుట్టాను అనుకుందాం, 1987 అనుకుందాం, 36 ఇయర్స్ అనుకుందాం, 36 ఇయర్స్ నేను తీసుకున్నాను అనుకుందాం. ఇక్కడ కనిపిస్తుంది కదా 1,005 rupees, అది ఇప్పుడు ఎంతకు వెళ్తుందో చూడండి. మనం 10 ఇయర్స్ లేట్ గా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే 1,411, నియర్లీ 40% మన టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగినట్టు. అది ఒక మంత్ కి. అదే మీరు ఇయర్లీ చూసుకున్నారనుకోండి, 36 సంవత్సరాలు ఉండే అతను ఇదే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 16,500 కడతాడు. అదే 26 సంవత్సరాలు వయసు ఉన్న అతను 11,778 పర్ ఇయర్ కడతాడు. ఆ డిఫరెన్స్ ఉంది చూసారా, 10 ఇయర్స్ లో మనకు వచ్చిన డిఫరెన్స్ అది. మరి 10 ఇయర్స్ తను ప్రీమియం కట్టుంటాడు కదా, మరి తనకు లాస్ కదా అని మీరు అడిగితే, మరి ఆ 10 ఇయర్స్ లో తనకు ఏదైనా జరుగుంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా 1 crore వచ్చేది కదా, అది కూడా మనం గమనించాలి. అండ్ ఓన్లీ ఇలా తక్కువ ఏజ్ ఉన్న వ్యక్తి తీసుకుంటే తక్కువ ప్రీమియమ్స్ కి ఇన్సూరెన్స్ వస్తుంది అనేదే పాయింట్ కాదు. ఏజ్ తక్కువ ఉన్న వ్యక్తికి డిసీజ్ లైక్ బీపీ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అది ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. సో తను టర్మ్ ఇన్సూరెన్స్ ముందు హెల్త్ చెకప్ వెళ్ళి ఇది నా హెల్త్ రిపోర్ట్ అని టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీకి కానీ ఏ ఇష్యూ లేదనుకోండి ఆ పర్సన్ తో, దెన్ ఈజీగా టర్మ్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేస్తారు. లేదు, నేను 36 ఇయర్స్ 40 ఇయర్స్కి తీసుకుంటున్నాను, నాకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉండడానికి ఛాన్స్ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, ఇట్లా నేను పెట్టాను అనుకోండి, నా ప్రీమియం పెరగడం, ఆర్ నా టర్మ్ ఇన్సూరెన్స్ని వాళ్ళు కొన్ని వాళ్ళు అయితే వద్దనుకోవడం, ఇలాంటివి చేస్తారు. సో ఎర్లీగా తీసుకుంటే ఫస్ట్ థింగ్ మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అప్రూవ్ అవుతుంది విత్ లెస్ ప్రీమియం, తక్కువ ప్రీమియం. అండ్ యాక్సెప్టెన్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యంగ్ పీపుల్ని యాక్సెప్ట్ చేస్తాయి వితౌట్ ఎనీ అన్నెసరీ రిస్ట్రిక్షన్స్. కాబట్టి ఎర్లీ ఏజ్లో తప్పకుండా సంపాదించడం మొదలు పెట్టాక చేసే మొదటి పని టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే అయి ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ ప్రీమియం గురించి మాట్లాడుకుందాం. సో ఇందాక చెప్పాను కదా, మీరు బై చేసినప్పుడు రెగ్యులర్ పే ఉంటుంది, లిమిటెడ్ పే ఉంటుంది, అండ్ పైన రిటర్న్ మై ప్రీమియం ఉంటుంది అని. ఎందుకు రెగ్యులర్ పే మాత్రమే చెప్తున్నానంటే సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇక్కడ నెంబర్స్ తీసుకోవడం, కాంపౌండ్ క్యాలిక్యులేటర్ ఇదంతా కాకుండా సింపుల్ గా చెప్తాను, ఈ లిమిటెడ్ పే అండ్ ఈ రిటర్న్ మై ప్రీమియం ఈ రెండిటిలోనూ రెగ్యులర్ పే కంటే కూడా మిమ్మల్ని డబ్బులు ఎక్కువ అడుగుతారు. చూడండి, రెగ్యులర్ పే కంటే కూడా ఇక్కడ నెల నెల 1,005 రూపాయలు అడుగుతుంటే ఇక్కడ 2,384 రూపాయలు అడుగుతున్నారు. మీన్స్ మోర్ దాన్ డబుల్ అడుగుతున్నారు మిమ్మల్ని. అండ్ అలాగే రిటర్న్ మై ప్రీమియం సెలెక్ట్ చేసుకుంటే
ఆటోమేటిక్ గా మీ ప్రీమియం ఎంత పెరిగిపోయిందో చూడండి. ఇక్కడ 1000 ఉంటే ఎంత పెరిగింది చూడండి, 1900 పెరిగింది. ఇక్కడ కూడా ఇంచుమించు ఒక 90% to 100% మీరు కట్టే ప్రీమియం కంటే ఎక్కువ కడుతున్నారు. వీళ్ళ లాజిక్ ఏంటంటే, మీ దగ్గర నుంచి ఆ డబ్బులు తీసుకొని టర్మ్ ఇన్సూరెన్స్ పార్టీకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇచ్చి మిగిలిన ఎక్స్ట్రా డబ్బులు ఉంది కదా మీరు ఇస్తున్నది, నార్మల్ పర్సన్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే పర్సన్ కంటే ఎక్స్ట్రా కట్టేది ఉంది కదా, దాని వాళ్ళు మార్కెట్ లో ఆ డెట్ రూట్స్ లో మంచిగా వడ్డీ వచ్చే దగ్గర ఇన్వెస్ట్ చేసుకొని మొత్తం ఒక పాయింట్ అయ్యేసరికి ఈ రిటర్న్ మై ప్రీమియం లో అయితే ఇదిగోండి మీరు కట్టిన ప్రీమియం అంతా మీకే ఇచ్చేస్తున్నాం, మీరు ఒక్క రూపాయి కూడా నష్టపోలేదు, హ్యాపీగా మీరు కట్టిన మీ డబ్బులు తీసుకోండి అని అసలు ఇస్తారు. మీరు కట్టిన డబ్బులు అసలు ఇస్తారు. మరి అన్ని సంవత్సరాలు కట్టి మీ డబ్బులు నార్మల్ గా కట్టే టర్మ్ ఇన్సూరెన్స్ కి కట్టే 1000 రూపాయలు కంటే 1900 మీరు కట్టారు కదా ఇందాక, మరి ఆ 900కి 30-35 సంవత్సరాల పాటు వడ్డీ ఎక్కడ పోయింది? ఒకసారి కాంపౌండ్ క్యాలిక్యులేటర్ చూడండి. 900 రూపీస్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారన్న, ఒక 35 ఇయర్స్ పాటు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ వేసుకుంటూ వెళ్ళుంటే అదే మీకు ఎంత వాల్యూ? 58,45,000 దగ్గరగా వాల్యూ. అదే 58 లక్షలు వాళ్ళు మీకు ఎంత ఇస్తారు? నేను నా రిటర్న్ ప్రీమియం నాకు కావాలి, నేను కట్టిన ప్రీమియం మొత్తం నాకు కావాలని 1900 తీసుకుంటే ప్రతి నెల 1900 కడుతుంటే వాళ్ళు నాకు ఎంత ఇస్తారు? నేను కట్టిన 782,000 నా అసలు మాత్రమే నాకు ఇస్తారు. మరి వడ్డీ సరే 12% ఎక్కడ వస్తుంది? ఖచ్చితంగా వస్తుందని మీరు చెప్పగలరా? అంటే 7% వేసుకోండి, 7.1% వేసుకోండి. 35 ఇయర్స్ పాటు వేస్తూ వెళ్తే మంత్లీ మంత్లీ 900 రూపీస్ నేను కట్టేదానికంటే ఎక్కువ, అక్కడే నాకు 16 లక్షలు 17 లక్షలు వస్తుంది కదా. ఏదైనా దీనికంటే ఎక్కువే కదా, నేను కట్టే అసలు కంటే ఎక్కువే కదా. ఇదే ట్రాప్. ఈ రిటర్న్ మై ప్రీమియం లో అయితే మనకు అసలు మాత్రమే పే చేయాలని చూస్తారు. సరే రిటర్న్ మై ప్రీమియం వద్దు అంటే ఈ లిమిటెడ్ పే లో మనం ఏదో సేవ్ చేసుకుంటున్నట్టు ఇక్కడ 1 లక్ష సేవ్ చేసుకుంటున్నారు అంటారు, కానీ ఆ 10 సంవత్సరాలకు మనం కట్టే ఆ ఎక్కువ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ వేసిన దానికంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది అన్న కామన్ సెన్స్ మనం మిస్ అవుతాం. మిస్ అయ్యి ఇక్కడ చూసారా ఎలా బ్లింక్ చేస్తున్నారు, ఎలా హైలైట్ చేస్తున్నారు, ఇదే మనం తీసుకోవాలని, ఇది మనకు చూపిస్తే ఇదే బెస్ట్ అనుకుంటారు. కళ్ళు మూసుకొని ఆ రెండింటిని అవాయిడ్ చేసి రెగ్యులర్ పేన్ సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైతే ఎక్స్ట్రాగా మీరు దానికి పెట్టాలనుకుంటున్నారో కామ్ గా దాన్ని మనం ఎఫ్డి చేసిన ఇంతకంటే మంచి రిటర్న్స్ మనకు వస్తాయి. ఐ హోప్ ఈ పాటికే మీకు మెజారిటీ ఆఫ్ థింగ్స్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా క్లారిఫై అయ్యాయని. ఎస్ ఇది బాగుంది, ఇలా ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఇలా వెబ్సైట్ లో చూసుకుంటూ మాట్లాడుకోవడం బాగుంది, మంచి ఎఫర్ట్స్ ఉన్నాయి మా దగ్గర నుంచి అని మీకు అనిపిస్తే ఈ పాటికి మీరు వీడియోని లైక్ చేయకపోతుంటే తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి. సరే ఈ 0 cost టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే ఏంటి? ఇది యాక్చువల్లీ ఎందుకు డిజైన్ చేశారంటే, నార్మల్ గా ఇన్సూరెన్స్ తీసుకునే వ్యక్తి ఒక సర్టెన్ ఏజ్ వరకు 60 ఇయర్స్ వరకు తీసుకుంటేనో 65 ఇయర్స్ వరకు తీసుకుంటేనో ఇది అప్లై అవుతుంది మనకి. ఇది అప్లై అయిందంటే మీనింగ్ 60 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు ఏ పాయింట్ లో అయినా ఇక నాకు వద్దు నా బాధ్యతలన్నీ నాకు తీరిపోయాయని ఇన్సూరెన్స్ కట్టాలనుకోవట్లేదు అనుకుంటే, దెన్ అప్పటి వరకు మనం కట్టిన ఇన్సూరెన్స్ వితౌట్ జిఎస్టీ తీసేస్తారు. ఈవెన్ ఇక్కడ మీకు సిహావన్ క్లిక్ చేసినా ఇక్కడ వస్తుంది మీకు విత్ ఎగ్జాంపుల్ తో పాటు. అప్పటి వరకు మనం కట్టిన ఇన్సూరెన్స్ ని మనకి తిరిగి పే చేస్తారు మనం క్యాన్సిల్ చేసుకుంటే, ఓకేనా? సో మనం లాస్ట్ వరకు ఉంచుకుంటే కాదు, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత, ఇక్కడ చూడండి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 ఇఫ్ యూ డిసైడెడ్ టు స్టాప్ యువర్ పాలసీని స్టాప్ చేద్దాం అనుకుంటే మనం కట్టిన డబ్బులు మొత్తం మనకు వస్తుంది జిఎస్టీ తప్పించి. కానీ దానికోసం మనం టర్మ్ ని 55 or 50 పెడితే మనకు రాదు, కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, 60-65 ఇయర్స్ వరకు తీసుకోవాలి. ఆ రిక్వైర్మెంట్ ఉంటే తీసుకోండి 60-65 వరకు. ఒకవేళ ఫ్యూచర్ లో మీరు కట్టకూడదు అనుకుంటున్నప్పుడు ఇదేం అడిషనల్ కాస్ట్ కాదు, నార్మలే, అది మనకేం పెద్ద వాల్యూని యాడ్ చేయదు, అలా అని ఒక ట్రాప్ అనుకోవడానికి కూడా ఏం లేదు. 0 cost న్యూట్రల్, దాని మీద పాజిటివ్ లేదు నెగిటివ్ లేదు. అండ్ ఇంకొక క్వశ్చన్ వస్తుంది, 1 crore ఒక టర్మ్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి తీసుకోవడం బెటరా, ఆర్ 50 lakhs ఒకరి దగ్గర నుంచి, ఇంకో 50 lakhs ఇంకొకరి దగ్గర నుంచి తీసుకోవడం బెటరా? ఫ్రెండ్స్, ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి రీఇన్సూరెన్స్ కంపెనీస్ అని కొన్ని ఉంటాయి. మీరు రీఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా ని గూగుల్ చేయండి, ఐఆర్డిఐ వెబ్సైట్ లో మీకు కొన్ని రీఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఇలా వేయడానికి మేబీ ఒక రీజన్, మేబీ నేను వేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ మూసేస్తే అని ఒక థాట్ ఉంటే, ఏదైనా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ బాగా కష్టాలు వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీతో కలుపుతారు. కానీ ఇన్సూరెన్స్ వేస్తున్న వాళ్ళకి మోసం జరిగింది, వాళ్ళ ఇన్సూరెన్స్ పాలసీలు 0 అయిపోయాయి అనేది ఉండదు. బికాస్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది, రీఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. మనం వేస్తున్న ఇన్సూరెన్స్ కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటుంది. సో రెండు కంపెనీస్ కి వేస్తే మనకి అడ్వాంటేజ్ అనుకుంటే, ఈ రెండు కంపెనీస్ కూడా రీఇన్సూరెన్స్ చేస్తున్న కంపెనీ ఒకటే అయ్యుండొచ్చు. సో లిటరలీ రెండు వాటిల్లో వేయడానికి మనకి లాజిక్ లేదు. ఒకవేళ మీకు ఏదైనా అడ్వాంటేజ్ ఉంది, ఇందాక అనుకున్నాం కదా టైం టు టైం మనం పెంచుకోవచ్చు, దీంట్లో అయితే మనం మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ ఉంటున్నప్పుడు పెంచుకోవచ్చు. ఆర్ ఇంకొకటి అయితే ఇంకొక కొన్ని ఇన్సూరెన్స్లో, లెట్స్ ఏ ఈ మ్యాక్స్ లైఫ్ తీసుకోండి, వెళ్ళాలి కొంత ముందుకు వెళ్ళాలి, అది నేను మీకు తీసుకువెళ్ళి చూపిస్తాను. స్టెప్ 1 స్టెప్ 2 ఇవన్నీ ప్రొసీడ్ అవ్వాలి. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేస్తున్నా, మొత్తం మన డీటెయిల్స్ అంతా ఎంటర్ చేశాక ఈ స్టెప్ కు వస్తారు. ఇక్కడ ఇంక్రీజింగ్ లైఫ్ కవర్ అని ఉంది చూడండి, యువర్ లైఫ్ కవర్ విల్ బి ఇంక్రీజ్డ్ ఆటోమేటికలీ ఎట్ ఎవ్రీ పాలసీ యానివర్సరీ. మీన్స్ మనం పాలసీ తీసుకున్న ఎవ్రీ ఇయర్ కూడా మన పాలసీ ఒక టర్మ్ ప్రీ, మీన్స్ ఇక్కడ 1 crore రూపాయలు కదా తీసుకున్నాం, అది గ్రాడ్యువల్ గా 5% పెరుగుతూ ఉంటుంది అంట. ఎప్పటి వరకు? మనం 1 crore 2 crore అయ్యేంత వరకు. సో స్లోగా మన టర్మ్ ఇన్సూరెన్స్ ని మనం పెంచుకోవచ్చు.
5% ఇయర్లీ పెరుగుతూ వెళ్తుంది, అప్ టు 100% పెరుగుతుంది. ఒక కోటి కాస్త 2 కోట్లు అవుతుంది గ్రాడ్యువల్ గా. సో ఈ మధ్యలో మనకి బాధ్యతలు కూడా పెరుగుతూ వెళ్తుంటాయి కాబట్టి స్టార్టింగ్ లో మనం వేసిన కోటి పెరుగుతూ పెరుగుతూ వెళ్తే చాలు, నాకు స్లోగా పెరుగుతూ వెళ్తే చాలు అనుకుంటే ప్రొసీడ్ అవుతున్నప్పుడు ఈ ఇంక్రీజింగ్ లైఫ్ కవర్ అనేది స్విచ్ చేసుకోవాలి. కానీ ఇది యాడ్ చేస్తే డబ్బులు పెరుగుతుంది. మనకి ప్రెసెంట్ 888 రూపీస్ కదా పడుతుంది మనం ఏం యాడ్ చేయకపోతుంటే, కానీ ఇలా స్లోగా పెంచుకుంటూ వెళ్తాను నాకు 2 కోట్లు రావాలనుకుంటే దెన్ 1333 రూపీస్ పే చేయాలి. కొంత ఎక్కువగానే పడుతుంది బికాస్ గ్రాడ్యువల్ గా పెరుగుతూ 2 కోట్లు అవుతుంది కదా అని. మరి అదేదో ఫస్ట్ లోనే 2 కోట్లు పెడితే ఎంత అవుతుంది? నియర్లీ 1435 రూపీస్ అవుతుంది. ఒక 100 రూపీస్ తేడా. బికాస్ ఇదేం మనకి ఫస్ట్ లోనే వచ్చేసేది కాదు, గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ 2 కోట్లు కావాలా లేకపోతే స్టార్టింగ్ లోనే 2 కోట్లు కావాలా అనేది ఆ 100 రూపీస్ డిఫరెన్స్ కి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి ఇదే బెటర్ కదా, 100 రూపీస్ తేడాకి ఇదే తీసుకోవచ్చు కదా అంటే, కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి స్టార్టింగ్ లోనే 2 క్రోర్ టర్మ్ కవర్ ని ఇవ్వకపోతుంటే అలా గ్రాడ్యువల్ గా మన సాలరీ ఎలాగో పెరుగుతుంటది కాబట్టి గ్రాడ్యువల్ గా అలా మనం పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆర్ 1 క్రోర్ టర్మ్ ఇన్సూరెన్స్ వీళ్ళ దగ్గర తీసుకొని ఇంకొక 1 క్రోర్ టర్మ్ ఇన్సూరెన్స్ వేరొక వాటిల్లో కూడా మన బాధ్యతలు పెరిగాయి మనకి అప్పులు కానీ. లైక్ ఒకవేళ 1 క్రోర్ పెట్టి నేను హోమ్ లోన్ తీసుకున్నాను, ఈ 1 క్రోర్ నేను ఇంకా ఫ్యామిలీకి ఏం వెళ్తుంది? ఒకవేళ ఏదైనా జరిగితే అది మొత్తం హోమ్ లోన్ వాళ్ళు తీసేసుకుంటారు కదా. సో కాబట్టి ఏదైనా లైబిలిటీ ఏదైనా అప్పు పెరిగింది బాధ్యతలు పెరిగాయి అప్పుడు ఇంకొక టర్మ్ ఇన్సూరెన్స్ వేరొక కంపెనీ దగ్గర కూడా నేను తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నేను రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నా, స్టార్టింగ్ లో కూడా ఒక ఇమేజ్ అన్నా, ఆ ఇమేజ్ ని కూడా పెడుతున్నా, ఇక అప్కమింగ్ డేస్ లో ప్రైజ్లు పెరుగుతాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా చూస్తే ఈ ప్రైజ్ ఏదైతే కనిపిస్తుందో 2 క్రోర్ కి 1400 రూపీస్ పే చేయాలన్నది, అది కేవలం జూన్ 5th వరకే వ్యాలిడ్ అని చెప్తున్నారు. మేబీ దీని తర్వాత ప్రైజ్లు పెరుగుతాయేమో. ఇక్కడ చాలా టైం బ్యాక్ నుంచి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ పెరుగుతాయంటున్నారు. మరి చూడాలి, మీరు ఒకవేళ జూన్ 5th తర్వాత చూస్తుంటే చూడండి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ 2 క్రోర్ నేను పెట్టిన డీటెయిల్స్ నే పెట్టి ఇది పెరిగిందా లేదా అన్నది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన వాళ్ళకి కూడా కొత్త వాళ్ళకి కూడా అర్థమైపోతుంది ప్రైజ్లు పెరుగుతాయంటున్నారు. సో చూద్దాం. సో నన్ను అడిగితే 1 కోటి ఒకరి దగ్గర తీసుకోవడం బెటరా లేదంటే 2 టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో 50-50 తీసుకోవడం బెటరా అంటే నేను 1 క్రోర్ ఒకరి దగ్గర తీసుకోవడమే బెటర్ అనుకుంటాను. బికాస్ ఇద్దరి దగ్గర ఇద్దరికి ప్రీమియమ్స్ కడుతూ అండ్ ఇద్దరిని ఫాలో అప్ చేస్తూ ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం కదా. అండ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు లాస్ట్ స్టెప్ వరకు మనం వెళ్తున్నాం అనుకోండి, ఇందాక వెళ్ళాం కదా స్విచ్ అనే ఆప్షన్ వరకు, అక్కడ వరకు వెళ్తున్నాం అనుకోండి, ఇంకొన్ని కనిపిస్తాయి వాటిని రైడర్స్ అంటారు. వాటిని ఒకసారి చూపిస్తాను. ఇక్కడ అప్గ్రేడ్ యువర్ ప్లాన్ ఉందా, అక్కడ లిమిటెడ్ పే కి స్విచ్ అవుతారా అంటది, అస్సలు సెలెక్ట్ చేయదు. అండ్ స్టార్టింగ్ లో ఆప్షన్ చూపించారు కదా, లంసం పే చేయాలా లేకపోతే నెల నెల ఇంత పే చేయాలన్నాలా లేకపోతే 50 లక్షలు ఇచ్చేసి లంసం ఇచ్చి కొంత నెల నెల పే చేయాలా, అది ఏం వద్దు, లంసమే కావాలి నాకు, లంసం ప్లస్ మంత్లీ పే అవుట్ వద్దు, మంత్లీ పే అవుట్ వద్దు, ఇదేది వద్దు. అండ్ మనం సెలెక్ట్ చేసుకుంది 60 ఇయర్స్ వరకు, అది 99 ఇయర్స్ వరకు నువ్వు పెంచుకో, 99 ఇయర్స్ వరకు చేస్తే 2622 రూపీస్ పే చేయి మంత్లీ అంటారు. మనం కట్టేదేమో ఇక్కడ 1000 5 రూపాయలే, ఇక్కడ ఎంత పెరిగింది 1622 రూపీస్ ఆర్ 1600 రూపీస్ దగ్గరగా పెరిగింది. ఆ 1600 పెట్టి ఎస్ఐపి వేసాను అనుకోండి, 1600 రూపీస్ పర్ మంత్, 12% సిఏజీఆర్ లెక్కన గ్రో అయితే వాళ్ళు నాకు ఎప్పుడు ఇస్తానంటున్నారు, వాళ్ళు 99 ఇయర్స్ వరకు కట్టమంటున్నారు ఒకవేళ మనం బ్రతుకుంటే. అలా కాదు, ఒక 30 ఇయర్స్ ఉన్న వ్యక్తి 70 ఇయర్స్ వరకు బ్రతికారనుకుందాం, మీన్స్ నియర్లీ ఒక 40 ఇయర్స్ వరకు అది పే చేస్తుంటే లిటరలీ 1 క్రోర్ 80 లాక్స్ తనకే వచ్చేది. ఇంకేంటి వీళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మనకిస్తున్నది, ఆ ఎక్స్ట్రా డబ్బులే మనం ఇన్వెస్ట్ చేస్తుంటే 1 క్రోర్ 80 లాక్స్ అదే, అదొక్కటే. 70 ఇయర్స్ వరకు మనం టర్మ్ ఇన్సూరెన్స్ చాలని వదిలేసిన 70 ఇయర్స్ కి మనకి మొత్తం అయిపోతుంటే అప్పుడే మనకి ఒక 1 క్రోర్ 80 లాక్స్ దగ్గరగా డబ్బులు వస్తుంది ఇన్వెస్ట్మెంట్ ద్వారా. 12% వేసుకున్నాను ఇండెక్స్ ఫండ్స్ లో, మనకి స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్స్ లో పాస్ట్ చాలా ఇయర్స్ నుంచి వర్కౌట్ అవుతున్న రిటర్న్ ఇది. సో కాబట్టి నేనైతే ఇది కూడా సెలెక్ట్ చేసుకోను. ఇప్పుడు ప్రొసీడ్ ని క్లిక్ చేస్తే ఇప్పుడు యాడ్ఆన్స్ దగ్గరికి వస్తాం కదా, ఇది గమనించండి, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటారు. దీని వల్ల నాకు లాభం ఏమనిపించదు, యాక్సిడెంట్ అయి చనిపోతే అప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏంటి, చనిపోతే టర్మ్ ఇన్సూరెన్సే వస్తుంది కదా. సో అడిషనల్ గా 58 రూపీస్ పర్ మంత్ కడితే 10 లాక్స్ వస్తుంది అంటారు ఎక్స్ట్రా. ఆర్ యాక్సిడెంట్ ద్వారా ఎక్కువ రిస్క్ ఉంది, యాక్సిడెంట్ ద్వారానే చనిపోతే నేను పెట్టుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ కి అడిషనల్ గా నాకు ఇంకా రావాలనుకుంటే 1 క్రోర్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే పర్ మంత్ అడిషనల్ గా ఇంకొక 575 రూపీస్ పే చేస్తే కేవలం యాక్సిడెంట్ ద్వారా చనిపోతే ఇంకొక అడిషనల్ గా ఇంకొక 1 క్రోర్ వస్తుంది. కానీ మనకి ఏం తెలుసు, యాక్సిడెంట్ ద్వారా చనిపోతామా దేని ద్వారా చనిపోతామో. సో కాబట్టి నేను ఇదేం సెలెక్ట్ చేసుకోను, బేసిక్ గా యాక్సిడెంట్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలనేది ఏం లేదు. కానీ ఇది బెటర్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో లిస్ట్ ఆఫ్ 34 క్రిటికల్ ఇల్నెస్ ఉన్నాయా అది క్లిక్ చేయండి. సో ఇవి క్రిటికల్ ఇల్నెస్, ఇవన్నీ కూడా మనకి ఏదైనా జరిగి మనం చనిపోతేనే కదా మనకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. అలా కాకుండా మనం చనిపోకుండా ఇక్కడ ఉన్న 34 డిసీజెస్ లో ఏదైనా డిసీజ్ లైక్ లివర్ ఫెయిల్యూర్ కానీ లంగ్స్ ఫెయిల్యూర్ కానీ ఆర్ యాక్సిడెంట్ ద్వారా బ్లైండ్నెస్ రావడం కానీ ఆర్ కోమాలోకి వెళ్ళడం, బ్రెయిన్ సర్జరీ, బ్రెయిన్ ట్యూమర్ లైక్ బ్రెయిన్ క్యాన్సర్ కానీ అల్జైమర్స్ డిసీజ్ కానీ స్ట్రోక్ రావడం కానీ ఆర్ ఇంకేదైనా ఇక్కడ ఉంటున్న ఇల్నెస్ క్రిటికల్ ఇల్నెస్ ఏదైనా వస్తుంది అనుకోండి, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే
లెట్స్ సే నేను ఇక్కడ ఒక 40 lakhs సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, అడిషనల్ గా నేను నెల నెల 748 rupees పే చేస్తే, నాకు ఏదైనా క్రిటికల్ ఇల్నెస్ వచ్చి నాకు ఏదైనా జరిగితే, ఈవెన్ నేను చనిపోకపోతున్నా, ఇక్కడ మెన్షన్ చేసిన 34 critical illness లో నాకు ఏదైనా అవుతున్నా, నేను చనిపోతే ఇచ్చే డబ్బులు పక్కన పెడితే ఆ టైంలో నాకు నియర్లీ 40 lakhs వరకు పే చేస్తారు. బట్ ఇది ఖచ్చితంగా తీసుకోవాలా అంటే ఇది పర్సన్ డిపెండెన్స్, ఖచ్చితంగా తీసుకోవాలని నేను చెప్పలేను. కానీ చూడండి, ఈ కండిషన్స్ మీకు ఏదైనా జెనెటిక్గా ఉన్నాయి అండ్ వచ్చే ప్రాబబిలిటీ మీ ప్రీవియస్గా ఎవరికైనా ఉంది, నాకు కూడా వస్తుందేమో అని మీకు అనిపిస్తేనే తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్ అని అయితే నేను చెప్పలేను. ఈ క్రిటికల్ ఇల్నెస్ కానీ ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కానీ. అలా కాకుండా ఇది ఒకసారి గమనించండి, టాటా ఏఐఏ వాళ్ళది ప్రొసీడ్ అవుతుంది మీకు చూపిస్తాను. సో ఇందాక మనకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అండ్ క్రిటికల్ ఇల్నెస్ కవర్ మాత్రమే కదా, కానీ ఇక్కడ హాస్పిటల్ రిలేటెడ్ గా బెనిఫిట్స్, లైక్ ఇప్పుడు మనకి ఏదైనా జరిగి హాస్పిటల్లో జాయిన్ అయితే ఐసీయూలో ఉంటే మనం ఎంతైతే కవర్ తీసుకున్నాం అందులో 1%, ఒకవేళ నాన్ ఐసీయూలో ఉంటే 0.5%, అండ్ 7 డేస్కు మించి హాస్పిటలైజేషన్ అయితే 1.5%. ఇక్కడ మనం తీసుకునే కవర్ ని బట్టి మనకి అడిషనల్ గా నెల నెల ఇంత కడితే ఇస్తారని చెప్తున్నారు. అండ్ ఇది గమనించండి, యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిసేబిలిటీ బెనిఫిట్. ఇదేంటంటే, ఇఫ్ ఇన్ కేస్ యాక్సిడెంట్ అయి చనిపోతే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది, చనిపోకపోతే ఒకవేళ మనం ఇన్కమ్ ని సంపాదించుకోలేని పరిస్థితికి వెళ్తే, డిసేబిలిటీస్ కాలు చేతులు అవి పనిచేయకపోతుంటే ఆ టైమ్స్ లో మనకి ఎలా, దెన్ అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది లైఫ్ లో, అలాంటి రిస్క్ ఉంది మనం చేస్తున్న వర్క్స్ లో అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ కవర్ ని వాళ్ళకి నచ్చినంత పెట్టుకోవచ్చు. నాకు డిసేబిలిటీ ఉంటుంది అని అనుకుంటే, లెట్స్ సే నేను ఒక 40 lakhs ఆర్ 50 lakhs ని పెట్టాను అనుకోండి, నెల నెల కేవలం 133 రూపాయలు కడుతూ చనిపోతే మనం తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ టోటల్ కవర్ వస్తుంది. చనిపోకుండా మనం బ్రతికే ఉన్న 50 lakhs మనకి ఎప్పుడైతే డిసేబిలిటీ కన్ఫర్మ్ అవుతుందో ఈ మొత్తం 50 లక్షలు కూడా మనకి పే చేస్తారు. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ యాడ్ అని ఉందా, ఇది క్లిక్ చేస్తే కింద మీ టోటల్ ప్రీమియం పెరుగుతుంది. చూడండి ఒకసారి, ఈ 133 మంత్లీ దీనికి యాడ్ అయిపోతుంది. మంత్లీ ఇప్పుడు అయితే 861 కట్టాలి, కానీ ఇప్పుడు ఇలా నాకు 50 లక్షలు యాక్సిడెంట్ అయ్యి నాకు ఏదైనా డిసేబిలిటీ జరుగుతున్నా నాకు కావాలంటే 133 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ కొడితే దీనికి యాడ్ అవుతుంది. చూడండి యాడ్ అయిందా, దెన్ మన ప్లాన్ ని రివ్యూ చేసుకుని మొత్తం డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా అనేది సెలెక్ట్ చేసుకుని మనం పే చేయాల్సి ఉంటుంది. లేదు నాకు ఒక 2-3 ఇన్సూరెన్స్ లో బెటర్ అనిపిస్తున్నాయి, వాటిని కంపేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కంపేర్ ప్లాన్స్ అని ఉందా, అక్కడికి రండి. మీకు ఏ ప్లాన్స్ ని కంపేర్ చేయాలనుకుంటున్నారు, మ్యాక్స్ లైఫ్ ని అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ని అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ని, ఈ మూడింటిని కంపేర్ చేయాలనుకుంటే ఈ మూడింటిని మీరు ఇలా క్లిక్ చేస్తే వాటి ప్రీమియమ్స్ తో పాటు వాటి మధ్యలో ఉంటున్న ఇంపార్టెంట్ డిఫరెన్స్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న లాజిక్స్ అన్ని కూడా ఇక్కడ అప్లై అవుతాయి. అండ్ ఫ్రీ లుక్ పీరియడ్ అని ఉందా, 30 డేస్ అని, మీనింగ్ మీరు ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఏదైనా ఒక రీజన్ మీకు అది ఇన్సూరెన్స్ కరెక్ట్ కాదనిపించింది, దెన్ స్టార్టింగ్ డేస్ లోనే మీకు వద్దు అనుకుంటే ఆ ఇన్సూరెన్స్ ని కంప్లీట్ గా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 30 డేస్ అన్నారు కదా, అని 30 డేస్ వరకు మనం ఎందుకుంటాం, ఇన్సూరెన్స్ రాగానే ఏదైనా మిస్టేక్ పెట్టాం, లేకపోతే ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళాం, ఆ ఏజెంట్ ఇలా మిస్టేక్స్ ని తనే ఫిల్ చేశారు, ఏదైనా మిస్టేక్ జరిగింది, విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. అండ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది, మీకు ఇది ఐడియా ఉందని అనుకుంటున్నా. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సెక్షన్ 80C అండర్ లో ఇవి ఏదైతే ప్రీమియం పే చేస్తుంటామో టర్మ్ ఇన్సూరెన్స్ కి, అది 80C అండర్ లో చూపించి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. ఇలా ఇన్సూరెన్స్ ప్లాన్స్ ని కూడా మీరు కంపేర్ చేసుకుంటూ త్రూ పాలసీ బజార్ మీకు ఏది బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఈ వెబ్సైట్ లో మీరు కంపేర్ చేసుకోవచ్చు. లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మిస్టేక్స్ లో కొన్ని మిస్టేక్స్ ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాను, బట్ ఇక్కడ నేను ఆ వీడియోలో అనుకోని ఇంకా ఇవి కూడా చెప్పుంటే బాగుండేదనుకున్న ఇంపార్టెంట్ మిస్టేక్స్ అని కవర్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మీరు అబద్ధం చెప్పొద్దు, ఏం జరిగితే అదే చెప్పండి. మీకు బ్లడ్ ప్రెషర్ ఉందా, డయాబెటీస్ ఉందా, ఏదైనా ప్రీ డిసీజెస్ ఏదైనా ఉన్నాయా, ఎస్ ఆర్ నో నిజం చెప్పండి. మీకు డబ్బులు ఎక్కువ అవుతుందన్నా పర్లేదు, బికాస్ ఏమవుతుంది అంటే కొన్ని నెలలు మీరు కట్టించుకున్న తర్వాత 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ ఆ టైంలో వాళ్ళు ఎప్పుడో ఒక టైంలో మీకు ఏదైనా రీజన్ తో మీరు ముందుగానే ఇది ఉంది మీరు చెప్పలేదు అన్నారంటే ఆ టైంలో అన్నెసరీగా మనం పాలసీ క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. సో ఫస్ట్ థింగ్, అబద్ధం చెప్పద్దు, ఏదుంటే అదే చెప్పండి, ఎక్కడ అబద్ధం చెప్పద్దు. ఎక్కడైనా ఒక్క అబద్ధం చెప్పినా మనం అసలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్పస్ నే మనం వదిలేస్తున్నట్టు. మనం మన తర్వాత మన వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇది వెళ్ళాలని చూస్తుంటే మనం పెట్టిన చిన్న చిన్న అబద్ధాలని వాళ్ళకి రీజన్స్ గా చూపిస్తూ వాళ్ళని మొత్తం తిప్పించుకుంటూ కూర్చోకూడదు కదా. సెక్షన్ 45 రిలేటెడ్ గా అనుకుంటున్నా వాళ్ళది ఒక అలిగేషన్ గా మన మీద రేజ్ చేసి డిలే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, మనం లీగల్ గా ఫైట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ తర్వాత మీ లయబిలిటీస్ పెరిగే కొద్దీ, ఎగ్జాంపుల్ నేను పెళ్లి కాకముందు నా పేరెంట్స్ ఒక్కరినే దృష్టిలో పెట్టుకుంటాను, బికాస్ వాళ్ళు మాత్రమే నా బాధ్యత, మీన్స్ నేను నిర్వర్తించాలి వాళ్ళ అవసరాలని అండ్ వాళ్ళు నెక్స్ట్ ఉంటున్న వాళ్ళ జీవితంలో కావాల్సిన ఖర్చులు నేను చూసుకోవాలి, కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే నేను టర్మ్ ఇన్సూరెన్స్ వేసాను తక్కువ అమౌంట్ కి. తర్వాత పెళ్ళయింది, ఇప్పుడు పేరెంట్స్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా నా బాధ్యత అవుతారు. తర్వాత పిల్లలు పుట్టారు, పేరెంట్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ముగ్గురు నా బాధ్యత అవుతారు. పిల్లల చదువులు, ఇల్లు తీసుకున్నాను, కారు కొన్నాను, ఇవన్నీ నా లయబిలిటీస్. ఇప్పుడు వీటన్నిటికీ నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ లో తీసుకున్న 10 లక్షలు సరిపోతుందా? సో కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే నేను చూపించాను కదా కొన్ని
పెళ్ళైనప్పుడు పిల్లలు పుట్టినప్పుడు పెంచుకునేటివి ఉంటాయి. ఆ టైం టు టైం మన టర్మ్ ఇన్సూరెన్స్ ని పెంచుకునేది ఉంటది. కోటి కాస్త 2 కోట్లు అవుతుంది. ఇయర్లీ ఇయర్లీ 5% పెరుగుతూ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయా? మీరు ఎంత తీసుకుంటున్నారు? అది మీకు సరిపోతుందా? ఇన్ఫ్లేషన్ తో చూసుకుంటే ఆ టైంకి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అది సఫిషియెంట్ గా సరిపోతుందా అన్నవి కూడా అన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఇది క్యాల్కులేట్ చేసుకోవాలి. అండ్ ఇది పెద్ద అలర్జీ. కొన్ని కొన్ని తింటే కొంతమందికి అలర్జీ ఎలా వస్తుందో అలా ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ ని కంబైన్ చేస్తుంటే అదొక అలర్జీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అదొక అలర్జిక్ రియాక్షన్. ఇన్సూరెన్స్ రూపాయి రాకూడదు మనకి తిరిగి. మనం కడుతున్న డబ్బులు మనకు ఒక్క రూపాయి కూడా రాకూడదు. వస్తుందంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు. ఇన్సూరెన్స్ మీరు కడుతున్నది ఏదైనా ఒక్క రూపాయి మీకు తిరిగి వస్తుందంటే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారు. అండ్ ఇన్సూరెన్స్ వేశాక నేను ఇలా వేశాను సో నాకు ఒకవేళ ఏదైనా జరిగితే ఇదిగో మీకు ఇన్సూరెన్స్ ఉంది ఇలా వెళ్ళి మీరు క్లెయిమ్ చేయాలి అన్న బేసిక్ అవగాహన. ఎస్ చెప్తుంటే ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మనకేం అని అంటారు డెఫినెట్లీ. బట్ ఇలాంటిది ఒకటి ఉంది, మీకు ప్రొటెక్షన్ నేను ఇచ్చానన్న ఒక భరోసా ఫ్యామిలీకి డెఫినెట్లీ చెప్పాలి. ఎస్ ఈ మాట నేను ప్రీవియస్ గా చెప్పినప్పుడు చాలా ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇలా చెప్తే వాళ్ళకి రిస్క్ ఉండదా వాళ్ళ లైఫ్ కి థ్రెట్ ఉండదా అంటే అలా మీకు నమ్మకం లేని వాళ్ళకి చెప్పద్దు. మీరు ఎవరినైతే నమ్ముతారో ఫ్యామిలీలో మీ మదర్నో ఫాదర్నో మీకు ఎవరు బెటర్ అనిపిస్తారో అట్లీస్ట్ ఒక పర్సన్ కైతే చెప్పుంచాలి డెఫినెట్ గా. బికాస్ మీరు చెప్పక ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు ఇల్లు సర్దుతూ ఉండి పేపర్ బయటపడింది అనుకోండి వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది తెలుసా. సో ఏదైనా పర్సన్ కి జరిగినప్పుడు విత్ ఇన్ సమ్ సర్టైన్ టైమ్ లోపు అయితే వాళ్ళు ఈజీగా దాన్ని క్లెయిమ్ పొందొచ్చు. దాని తర్వాత వాళ్ళు రిలేటెడ్ గా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మీకు ట్రస్టెడ్ అనుకుంటున్న వాళ్ళకి ఒక్కరికైనా ఇలా నాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది నాకు ఏదైనా జరిగితే ఇది క్లెయిమ్ చేసుకునే ఒక వెసులుబాటు ఇలా ఉంది మనకి అని ఒక్క ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ షేర్ చేయండి మన వాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో, మీకు నచ్చిన వాళ్ళతోనే చేయండి. అండ్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి మీకు అక్కడ అడగలేదు మీకు ఏదైనా ఇష్యూ ఉంది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని ప్రతి ఒక్క టర్మ్ ఇన్సూరెన్స్ లో మనం తీసుకునేటప్పుడు కానీ తీసుకున్న తర్వాత కానీ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి మనం మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ తీసుకునే ప్రాసెస్ లోనే మీకు కాల్ చేసిన వ్యక్తికి కానీ వెళ్లే ప్రాసెస్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కాలం దగ్గర నాకు ఇలా ఇలా ఉందని కూడా మీరు మెన్షన్ చేస్తే ఏదైనా మీకు అడిషనల్ గా ఏదైనా ఇష్యూ ఉన్నా అది మీ టర్మ్ ఇన్సూరెన్స్ దాంట్లో డాక్యుమెంట్ అయిపోయి ఉంటుంది. సో దట్ ఫ్యూచర్ లో వాళ్ళు మీరు మాకు చెప్పలేదు అని అంటే వాళ్ళు అడగలేదు మనల్ని, మనం కాబట్టి చెప్పలేదు అన్నట్టు కాకుండా మీరు అడగకపోయినా నేను ఇన్ఫార్మ్ చేశాను అనే దానికి అది మనకి బెనిఫిట్ గా ఉంటుంది. చెప్పాను కదా మంత్లీ పే ఆప్షన్ తీసుకోవద్దు, లంసమ్ ఆప్షన్ ని తీసుకోండి. బికాస్ వాళ్ళు మంత్లీ పేలో నెల నెల డబ్బులు ఇస్తారు. లైక్ 2 కోట్లలో మీరు నెల నెల ఒక 50,000 పోవాలి లేకపోతే నెల నెల ఒక 90 లక్షల రూపాయలు పోవాలని పెడితే ఒక మంత్ లక్ష ఇస్తారు. మిగిలిన 1,99,000 లక్షలకి 1 రూపాయి వడ్డీ రాదు. అదేదో 2 కోట్లు బ్యాంక్ లో వేసుకున్నా వడ్డీ ఏ పెద్దది అవుతుంది కదా, వడ్డీ తీసుకుంటున్నా సరిపోతుంది వాళ్ళు. మరి ఆ 2 కోట్లు మన వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు అది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ వీడియో చేశాక మీరు అడిగిన మొత్తం కామెంట్స్ అని ప్రాక్టికల్ గా ఎలా గమనించాలి వెబ్సైట్ లోకి తీసుకువెళ్లి మొత్తం అన్ని టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్నవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని. బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి వీటిల్లో మరి మీరే చెప్పండి. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ చెప్తే అదే తీసుకుంటాను కదా అంటే ఫ్రెండ్స్ ఇలా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పేరు చెప్పమని లక్షల్లో పే చేసే వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నారు. బికాస్ మన ఇన్సూరెన్స్ వీడియో కూడా అంతలా పాపులర్ అయింది కాబట్టి మా ఇన్సూరెన్స్ పేరు చెప్పండి మాదే బెస్ట్ అని చెప్పండి అని. కానీ ప్రతి టర్మ్ ఇన్సూరెన్స్ లోనూ కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. సో వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా అని మేము ఆ పేరు చెప్పేస్తే మీరు అదే బెస్ట్ అనుకుంటారు. మీకు ఏది పనికి వస్తుందా అని మీరు ఇలా ఇందాక నేను చెప్పినలా వచ్చి చూసుకోండి. ఇక్కడ ఏది వర్స్ట్ కాదు, లైక్ ఇక్కడ ఇది వర్స్ట్ ఇది తీసుకోవద్దంటే ఆ పేరు నేను చెప్పేస్తాను. ఇక్కడ ఉన్న వాటిల్లో మనకి ఏది సూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. మరి మీ అవసరం నాకు తెలియదు కదా, మీకు మ్యారేజ్ తర్వాత పెంచుకోవాలనుకుంటున్నారా, చిల్డ్రన్స్కి వాళ్ళు వచ్చాక కూడా పెంచుకోవాలనుకుంటున్నారా, ఇయర్లీ ఇయర్లీ పెంచుకోవాలనుకుంటున్నారా, లేకపోతే క్రిటికల్ ఇల్నెస్ తీసుకోవాలనుకుంటున్నారా, యాక్సిడెంటల్ బెనిఫిట్ కూడా తీసుకోవాలనుకుంటున్నారా, డిజేబిలిటీ బెనిఫిట్ కూడా, ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో ఫెసిలిటీస్. కొన్ని కొన్ని వాటిలో ఉంటాయి కొన్ని కొన్ని వాటిల్లో ఉండవు. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి చూడండి, ప్లాన్ డీటెయిల్స్ దగ్గరకు రండి, దాంట్లో యాడ్ ఆన్ బెనిఫిట్స్ దగ్గరకు రండి, ఒకసారి గమనించండి వేటి వేటిలో ఏవే ఉన్నాయి ఏవేవి లేవని. అండ్ ప్రతి దగ్గర ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ దగ్గర ఇది ఒక ప్లానే కాదు, ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ కాదు, వన్ మోర్ ప్లాన్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ ఆల్ ఇన్ వన్ ఇంకో ప్లాన్ ఉంటుంది. ప్రతి దగ్గర అలానే 2 మోర్ ప్లాన్స్ అని ఉంటాయి. మీకు కనిపించే ప్లాన్సే కాదు, అదే బ్రాండ్కి సంబంధించిన మిగతా ప్లాన్స్ చూడడానికి కూడా అది క్లిక్ చేస్తే మిగిలినవి కూడా వస్తాయి. ఇలా మీ అంతటగా మీరు ఇందాక నేను చూపించిన విధంగా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ చేసుకోవడానికి రావాల్సిన వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. అది మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్, మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి తీసుకునే దాని బదులు మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్ని క్లిక్ చేసి ఇన్సూరెన్స్ని తీసుకుంటే మన ఛానల్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. బట్ దాని కారణంగా మీకు 1 రూపీ ప్రీమియం కూడా పెరగదు. మీరు డైరెక్ట్గా వెళ్ళినా ఏ ప్రీమియం పే చేయాలో అదే ప్రీమియమే పే చేస్తారు. బట్ మీరు మన ద్వారా వెళ్ళారు కాబట్టి మీరు వాళ్ళకి ఇస్తున్న డబ్బులు వాళ్ళు కొంత మాకు కమిషన్ పే చేస్తారు. లేదు నేను ఇంకేదైనా వెబ్సైట్లో తీసుకుంటారు, ఇంకేదైనా బ్రాండ్ దగ్గర తీసుకుంటా, మీ ఇష్టం వచ్చిన దగ్గర తీసుకోండి, బట్ ఖచ్చితంగా తీసుకోండి. మా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంకా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతుంటే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయొద్దు. ఫస్ట్ అసలు క్లిక్ చేసి మీకు సూట్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత పడుతుందో చూడండి. అండ్ అది మోస్ట్లీ మీరు అనుకునే దానికంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ నెల నెల మనం ఆ డబ్బుల్ని పే చేస్తూ మన ఫ్యామిలీకి మనం ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ని తప్పకుండా కల్పించాలి. నేను మరొక మంచి వీడియోతో
మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.